నమస్కారం శిల్ప టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. నూనెపల్లిలో ఈసీఈ ట్రాక్టర్ షోరూం ప్రారంభం. నాణ్యతతో నమ్మకమైన సేవలను అందించాలన్న వైసీపీ మహిళా నేత శిల్ప మహిళా శాఖ చైర్పర్సన్ శిల్ప నాగినిరెడ్డి. బీసీ జనగణన బిల్లు ప్రతిపాదనలపై బీసీ నేతల హర్షం. కృతజ్ఞతతో సీఎం కు పాలాభిషేకం చేసిన వైసీపీ నేతలు. డాక్టర్ వైఎస్ఆర్ అగ్రిల్యాబ్ సిబ్బందికి శిక్షణ. నాణ్యమైన ఎరువులు విత్తనాలను సరఫరా చేయడమే ప్రభుత్వ లక్ష్యమన్న జేడీఏ వరలక్ష్మి ఏడీఏ డాక్టర్ రాజశేఖర్. చాబోలులో పంట సాగుపై రైతులకు అవగాహన. లాభసాటి వ్యాపారంపై దృష్టి సారించాలని పిలుపునిచ్చిన డీడీఏ హబీబాషా. సిఎస్ఐ ఆల్ సేమ్ చర్చ్ ప్రారంభం. మహిమ పరిచి దేవుడు ఆశీర్వాద బలాన్ని పొందాలన్న బిషప్ పుష్పలలిత. నాందేల ప్రాంతీయ రవాణా శాఖ అధికారాలయాన్ని పర్యవేక్షించిన డీటీసీ మల్లికార్జున. సాగర సేవా సంఘం ఆధ్వర్యంలో 28న కార్తీక వన భోజనాలు ఏర్పాటు. విజయవంతం చేయాలన్న సంఘం నేతలు. దినదిన అభివృద్ధి చెందుతున్న నంద్యాల పట్టణంలో నగరాలకు ధీటుగా వ్యాపార సంస్థలు ఏర్పాటు చేయడం సంతోషకరమని వైఎస్ఆర్సీపీ మహిళా నేత శిల్ప మహిళా శాఖ చైర్పర్సన్ శిల్ప నాగినిరెడ్డి పేర్కొన్నారు. నూతనంగా అన్ని హంగులతో ఏర్పాటవుతున్న వ్యాపారాలను పట్టణ ప్రజలు ప్రోత్సహించి మరింత అభివృద్ధికి తోడ్పాటునివ్వాలని కోరారు. నూనెపల్లిలోని శ్రీదేవి మోటార్స్ ఆధ్వర్యంలో నిర్వాహకులు ఉపేంద్రనాథ్ రెడ్డి మధుసూదన్ రెడ్డి ఏర్పాటు చేసిన నూతన ట్రాక్టర్ షోరూమ్ ను గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా శిల్ప నాగినిరెడ్డి మాట్లాడుతూ ఏస్ ట్రాక్టర్ షోరూమ్ ఏర్పాటు చేయడం జిల్లాలోని ప్రథమమని చెప్పారు. వినియోగదారులకు నాణ్యతతో నమ్మకమైన సర్వీసును అందించాలని వినియోగదారులు ఆదరించాలన్నారు. మరింత వృద్ధి చెంది భవిష్యత్తులో వ్యాపార రంగంలో రాణించాలని ఆమె కోరారు. కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ యువ నాయకులు పిపి మధుసూదన్ రెడ్డి, మాజీ కౌన్సిలర్ సుబ్బరాయుడు తదితరులు పాల్గొన్నారు. ముందు ఇది బాగా రావాలి. శ్రీదేవి ట్రాక్టర్ షోరూమ్ నంద్యాల పట్టణంలో ఓపెన్ చేయడం జరిగింది. ఇది మన డిస్టిక్లోనే ఫస్ట్ అండ్ ఓన్లీ ట్రాక్టర్ షోరూమ్. సో తప్పకుండా ఇక్కడ అవి ఇచ్చే కాన్ఫిడెన్స్కి తప్పకుండా కరెక్ట్ ఎక్విప్మెంట్ అండ్ ట్రాక్టర్స్ దొరుకుతాయి అన్న నమ్మకంతో ఉన్నాము. సో తప్పకుండా ఇక్కడికి వచ్చి మీకు కావాల్సినవి తీసుకోవాలని, అలాగే ఈ కంపెనీకి, శ్రీదేవి మోటార్స్కి, అలాగే ఇక్కడ ఉన్న పార్ట్నర్స్ అందరికీ కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ ఫ్యూచర్ ఎండెవర్స్. మేము ఇవాళ మన ఆథరైజ్డ్ డీలర్ శ్రీదేవి మోటార్స్ ఎక్స్క్లూజివ్ ఫర్ ఏఎస్ ట్రాక్టర్స్ డీలర్షిప్ పెట్టింది. ఈ డీలర్షిప్ మనకి ఏపీలో వచ్చేసి 6th డీలర్షిప్ మేము ఇచ్చాము. ఇక్కడ ఆల్మోస్ట్ ఆల్ కర్నూలు డిస్ట్రిక్ట్ జిల్లాకి శ్రీదేవి మోటార్స్ అనేది ఎక్స్క్లూజివ్ డీలర్షిప్. మాకు ఇక్కడ వచ్చేసి 30 HP నుంచి 90 HP వరకు ట్రాక్టర్స్ ఉన్నాయి. కస్టమర్స్ ఎటువంటి ఇష్యూస్, ఆల్రెడీ మన చుట్టుపక్కల ఉన్న ట్రాక్టర్స్కి కూడా సర్వీస్ ఇక్కడ మేము ఇస్తాము, స్పేర్స్ ఇస్తాము. నెక్స్ట్ ఫినాన్స్ అవైలబిలిటీ కూడా ఉంది. 30 HP నుంచి 75 HP వరకు మన దగ్గర అన్ని మోడల్స్ అవైలబిలిటీ ఉంది. ఇందులో వచ్చేసి 2 వేరియంట్స్ ఆఫ్ ఇంజిన్స్ ఉన్నాయి.
వన్ ఈస్ కిర్లోస్కర్ ఉంది, సెకండ్ వన్ ఈస్ ఎన్జీ నెక్స్ట్ జనరేషన్ ఉంది. ఇది జొటా టైప్ ఇంజిన్. వేరే ట్రాన్స్మిషన్స్ ఇవన్నీ వచ్చేసి మనకి ఈక్వలెంట్ టు స్వరాజ్ అనే మోడల్కి మనం రిసెంబుల్ చేసి ఉంది. ఇట్స్ ఎ వెరీ మెయింటెనెన్స్ ఫ్రీ ట్రాక్టర్ అన్నమాట. ఓకే, దీనికి ఫైనాన్స్ అవైలబిలిటీ ఉంది, ఎక్స్చేంజ్ ఫెసిలిటీ ఉంది, అన్నీ మీరు ఎవరి కస్టమర్స్ అనేవాళ్ళు అందరూ అవైల్ చేయొచ్చు. ఈరోజు ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి నాగిని రెడ్డి మేడం గారికి, అలాగే పివి మధు గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ, మధుసూదన్ రెడ్డి గారు ఈరోజు ఏసీ ట్రాక్టర్ షోరూమ్ను మొదలుపెట్టి ఎంతో అభివృద్ధి చెందాలని, రైతులకు అలాగే ప్రతి ఒక్కరికి ఎంతో ఉపయోగకరమైన ట్రాక్టర్ షోరూమ్ను ఓపెన్ చేసి ఎంతో అభివృద్ధి కార్యక్రమంలో జరిగి మంచి వ్యాపారం వీళ్ళ అభివృద్ధి కూడా చెందాలని కోరుకుంటూ, ఏసీ ట్రాక్టర్ శ్రీదేవి మోటార్స్ డీలర్షిప్ ఓపెనింగ్ కోసం వచ్చేసినటువంటి మన నంద్యాల ఎమ్మెల్యే సతీమణి గారు, నాయని రెడ్డి గారు, మరియు అలాగే పీపీ మధుసూదన్ రెడ్డి అన్న గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మొట్టమొదటిగా మీ అందరి మా ఆశీస్సులతోటి మా యొక్క ఈ వ్యాపారం అనేది అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాను. ఈ జిల్లాలో ఇది మొట్టమొదటిగా ఓపెన్ చేయడం జరిగింది. ఇంతవరకు ఇది ఎక్కువగా మనకు పంజాబ్, హర్యానా వంటి రాష్ట్రాల్లో ఉండడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతంగా మనకి కర్నూలు జిల్లాలో ఓపెన్ చేస్తున్నాము. ఇంకొకటి వచ్చేసి ఫీచర్స్ ఏంటంటే, ప్రస్తుతం మార్కెట్లో ఉన్న వాటిలో హైయెస్ట్ లోడ్ పూలింగ్ కెపాసిటీ మరియు లోయెస్ట్ డీజిల్ కన్జంప్షన్, అంటే హైయెస్ట్ మైలేజ్ మనకి వెహికల్లో ఇవ్వడం జరుగుతుందండి. ఇంకొకటి వచ్చేసి ఏంటంటే, ఇందులో కిర్లోస్కర్ ఇంజన్, ఎస్పెషల్గా మనకి మార్కెట్లో ఏ బండిలో కూడా కిర్లోస్కర్ ఇంజన్స్ విత్ గేర్ బాక్స్ తోటి మనకు ఎక్కడ దొరకవు, రెండు కూడా మనకి కిర్లోస్కర్ ఇంజన్స్ ఉన్నాయి. సో నాణ్యతలోనూ మన్నికలోనూ ఏ స్టార్టర్స్ అనేది మంచిగా ఉంటుందని, అన్నిటికంటే బెస్ట్ అని కోరుకుంటున్నాను తెలుసుకుంటాను. రాష్ట్రంలో బీసీ జనగణన చేపట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టడం సంతోషకరమని బీసీ సంఘం నేతలు వైఎస్ఆర్సీపీ నాయకులు లక్ష్మీనారాయణ, చంద్రశేఖర్, పున్నా శేషయ్య పేర్కొన్నారు. బీసీల సంఖ్యను బట్టి సంస్కరణలు చేపట్టి అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు ప్రతిపాదనలు పంపడంపై సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. బీసీ జనగణనపై అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టడాన్ని హర్షిస్తూ స్థానిక కార్యాలయంలో సీఎం చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ, ఆర్థిక, సామాజిక, విద్యాపరంగా సంస్కరణలు రావాలంటే జనగణన చేపట్టాలన్నారు. బీసీలకు అన్ని రంగాల్లో పెద్దపీట వేసిన సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి మద్దతుగా నిలవాలని బీసీలకు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో బీసీ నేతలు, వైఎస్ఆర్సీపీ నాయకులు, వైసీపీ కౌన్సిలర్లు కృష్ణమోహన్, జాకిర్ హుసేన్, కిరణ్ తదితరులు పాల్గొన్నారు. శుభ పరిమాణం, ఎందుకంటే బీసీల యొక్క సంఖ్య మన రాష్ట్ర స్థాయిలో ఎంత ఉంది అనేది ఈరోజుకి లెక్కించబడడం జరగలేదు. దాదాపు 1931 సంవత్సరంలో బీసీల జనాభా గురించి సంఖ్యను లెక్కించారు, కానీ తద్వారా రాబోయే సంవత్సరాలకు కూడా ఇప్పటి వరకు కూడా ఇంతవరకు కేంద్ర ప్రభుత్వము ఈ నిర్ణయం తీసుకోలేదు. ఈ విధమైన దానికి నిన్నగాక మొన్న మన జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలో దీనికి సంబంధించిన ముఖ్యమంత్రి గారు తెలుగుపోయిన వేణుగోపాలన్న గారి సమక్షంలో ఒక బిల్లు ప్రవేశపెట్టడం జరిగింది. ఆ బిల్లు ఏమిటంటే, మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న బీసీల జనాభాను లెక్కించాలి, తద్వారా బీసీలు ఎంతమంది ఉన్నారనేది సంఖ్యను తెలపరచాలని చెప్పేసి కోరడం జరిగింది. ఆ విధంగా అసెంబ్లీలో తీర్మానం చేయడం కూడా జరిగింది. ఈ తీర్మానాన్ని మన కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేయడం జరిగింది. తద్వారా కేంద్ర ప్రభుత్వం కూడా మన ఆంధ్ర రాష్ట్ర బీసీ జనాల సంఖ్యను లెక్కించవలసిందిగా కోరుతూ చేస్తున్నాము. మన ముఖ్యమంత్రి గారికి, ముఖ్యమంత్రి గారు బీసీ జనగణ తీర్మానం అసెంబ్లీ ఏర్పాటు చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపించాను. దీనికి కారణం ఏమంటే, బీసీలలో ఎంతమంది మేము ఉన్నామో మన ఆంధ్రప్రదేశ్లో ఆర్థికంగా, సామాజికంగా, విద్యాపరంగా అన్ని సంస్కరణలు రావాలంటే ఎంతమంది అనేది
బీసీల యొక్క పాపులేషన్ని బట్టి మనం డెవలప్ కావడానికి అవకాశం ఉంటుందని జగన్మోహన్ రెడ్డి గారు మన అసెంబ్లీలో ఒక తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి ఈయన సోమవారం నాడు పంపించడం జరిగింది. మనకు మన ముఖ్యమంత్రి గారు బీసీలకు సముచిత స్థానం సంపాదించినాడు. 44% రిజర్వేషన్ ఈ జెడ్పీటీసీలో కానీ ఎంపీటీసీలో కానీ జిల్లా పరిషత్ చైర్మన్లు కానీ మున్సిపాలిటీ చైర్మన్ మున్సిపాలిటీ కార్పొరేషన్ కూడా మనకు మంచి సమతుల్య స్థానం కల్పించినాడు. బీసీలకు మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అన్నగారు చాలా ఎన్నో పథకాలు వెనుకబడిన బీసీలు అందరికీ బీసీలు చాలా ఎక్కువ మంది ఉన్నారు. మనం బీసీలకు చాలా విన్నాం. జగన్మోహన్ రెడ్డి అన్న బీసీలకు బాగా చేస్తున్నారు. ఎంతో సుదినం మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు బీసీ జనాభా ఎంతమంది ఉండేది స్టేట్ వైడ్గా కూడా లెక్కించి వాళ్ళకు తగిన ప్రాధాన్యత కలిగించమని చెప్పినాడు. అదేవిధంగా నంద్యాలలో కూడా మన శిల్పా రవిచంద్ర రెడ్డి గారు కూడా బీసీలకు అత్యధికంగా ప్రాధాన్యత ఇచ్చి 2 డైరెక్టర్లు కానీ ఒక 5 కౌన్సిలర్లు కానీ ఇచ్చిన ఘనత మన శిల్పా మోహన్ రెడ్డిదని శిల్పా కుటుంబం అనేది కూడా నేను ఖచ్చితంగా చెప్తున్నాను. శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలో బీసీల యొక్క సంఖ్యాబలాన్ని జనగణం ప్రక్రియను ప్రారంభించినందుకు మేము మా బీసీల తరఫున ముందుగా ధన్యవాదాలు చెప్తున్నాము. ఎందుకంటే ఆయన ముఖ్యమంత్రి అయితేనే బీసీలకు అనేక పదవులు ఇస్తానన్నాడు. బీసీలు అంటే బ్యాక్వర్డ్ కాస్ట్ కాదు, బ్యాక్ బోన్ కాస్ట్ అని మరోసారి మా ముఖ్యమంత్రి గారు నిరూపించినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఈరోజు ముఖ్యంగా బీసీలకు పెద్దపీట వేసే విధంగా మనము చూస్తున్నాము. గతంలో చూసుకుంటే మనము బీసీలకు బయట నుంచి మరి లోపల నుంచి బయటకు తీసినది ఒక తెలుగుదేశం పార్టీ అనే మనం వినాలా. మన జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత బీసీలు ఎక్కడున్నారో ఏం కదా అని వెతికి వెతి మరి బీసీల గురించి మరి బీసీలు బ్యాక్వర్డ్ క్యాస్ట్ కాదు బ్యాక్ బోన్ అని చెప్పి ఈరోజు మళ్ళీ దాంట్లో భాగంగానే మనం బీసీలకు ఎంత న్యాయం చేస్తున్నాము అని అర్థం కాక బీసీలలో కూడా వాళ్ళు ఎంత మంది ఉన్నారు అనేది తెలుసుకొని వాళ్ళకు సముచిత న్యాయం చేయడానికోసమే ఈ జనగణ మనం ప్రారంభించినారని చెప్పి దీన్ని కేంద్ర ప్రభుత్వం తొందరలో ఆమోదించి మరి మన రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వాలనిగా కోరుకుంటూ ఈనాడు మన ప్రియతమ నాయకులు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వారి సుదీర్ఘ పాదయాత్రలో 3648 కిలోమీటర్ల పాదయాత్రలో ప్రతి కులము ప్రతి వర్గము ప్రతి ఒక్కరి కష్టాన్ని కూడా ఆ రోజు వారు చూడడం జరిగింది. వారి కష్టాలు తెలుసుకొని వినడం జరిగింది. వారి ప్రభుత్వం వచ్చిన తర్వాత తప్పకుండా అన్ని వర్గాలకు అన్ని కులాలకు తప్పకుండా న్యాయం జరుగుతుంది. మీరందరూ కూడా వైఎస్ఆర్ పార్టీని గెలిపించండి, మీరు తప్పకుండా న్యాయం చేస్తారని చెప్పి ఆ రోజు మాట ఇవ్వడం జరిగింది. ఇచ్చిన ప్రకారమే ప్రభుత్వం వచ్చిన తర్వాత మన బీసీల కష్టాలు ఆ రోజు తెలుసుకున్నాడు కాబట్టి బీసీలు ఎక్కడెక్కడ ఎవరెవరైతే వెనుకబడి ఆర్థిక రాజకీయ సామాజికంగా ఎవరైతే ఏ ఒక్క బీసీ వర్గం వెనుకబడిందో వారిని అందరూ కూడా ఆ రోజు గుర్తించడం జరిగింది. ప్రభుత్వం వచ్చిన తర్వాత 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేసి ప్రతి ఒక్క కులానికి కూడా కార్పొరేషన్ ఏర్పాటు చేసి వారందరినీ కూడా ఆర్థికంగా సామాజికంగా రాజకీయంగా వారిని ముందుకు తీసుకురావడం జరిగింది. జిల్లాలోని ఇంటిగ్రేటెడ్ అగ్రి టెస్టింగ్ ల్యాబ్లలో విత్తనాలు ఎరువుల పరీక్షలు నిర్వహిస్తున్నామని రైతులకు ఆర్బీకేల ద్వారా టెస్టింగ్ అనంతరం నాణ్యమైన ఎరువులు విత్తనాలు అందించడమే లక్ష్యమని జేడీఏ వరలక్ష్మి ఏడీఏ డాక్టర్ రాజశేఖర్ పేర్కొన్నారు. జిల్లా మొత్తం మీద 6 ల్యాబ్లలో పరీక్షలు నిర్వహిస్తున్నామని మిగిలిన 7 ప్రాంతాల్లో డిసెంబర్ నెల నుంచి పరీక్షలు ప్రారంభిస్తామన్నారు. స్థానిక వైఎస్ఆర్ అగ్రి టెస్టింగ్ ల్యాబ్ సిబ్బంది ఎరువులు విత్తనాల నాణ్యతను పరీక్షించే పరికరాలపై బోరోసిల్ కంపెనీ సిబ్బందితో శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పరికరాల నిర్వహణపై శిక్షణ ఇవ్వడంతో పాటు సిబ్బందికి డెమో కూడా చూపించినట్లు చెప్పారు. ల్యాబ్లలో అన్ని రకాల పరీక్షలు నిర్వహించి రైతులకు నాణ్యమైన విత్తనాలు ఎరువులు ఇవ్వాలన్నదే తమ సంకల్పమని చెప్పారు. రైతులందరికీ క్వాలిటీ ఇన్పుట్స్ ఇచ్చే ఉద్దేశంతో మనకి 13 జిల్లాల్లో కాన్స్టిట్యూన్సీ లెవెల్ ఇంటిగ్రేటెడ్ ల్యాబ్స్ ఏర్పాటు చేయడం జరిగింది.
మన జిల్లాలో ఇక్కడ 13 ఇంటిగ్రేటెడ్ అగ్రీ ల్యాబ్స్ ఉన్నాయి. వాటిలో ఒక 6 ల్యాబ్స్లో మనకి కంప్లీషన్ అయ్యింది. అలాగే ఆల్ ఎక్విప్మెంట్ కూడా మనకి ఇన్స్టాలేషన్ జరిగింది. ఈరోజు అయితే ఇక్కడ డెమోస్ కూడా టేకప్ చేస్తున్నారు. మన 6 ల్యాబ్లలో కూడా సీ టెస్టింగ్ కూడా జరుగుతూ ఉంది. ఇప్పుడైతే మనకి ఈ డెమో కంప్లీట్ అయిన తర్వాత మనకి 6 ల్యాబ్స్లో కూడా ఫర్టిలైజర్ శాంపిల్స్ కూడా మనకి అనాలిసిస్ చేయడం జరుగుతుంది. ఇక్కడ జరిగే ప్రతి టెస్ట్ చేసిన శాంపుల్ కూడా మన ఫర్టిలైజర్ కూడా మనకి రైతులకు అందుబాటులో ఉంచడానికి, ఇంతకుముందు అయితే మనకి జిల్లాకి ఒక ల్యాబ్ ఉండేది, ఇప్పుడైతే మనకి ప్రతి అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో కూడా ఒక ల్యాబ్ ఉంది కాబట్టి చాలా వరకు కూడా అంటే చాలా స్టాక్స్ మొత్తం కూడా మనం చాలా వరకు మనం ర్యాండమ్గా శాంపుల్ తీసి నాణ్యమైనటువంటి ఎరువులను మనం రైతులకు అందించడం జరుగుతుంది. ఈరోజు డాక్టర్ వైఎస్ఆర్ అగ్రి టెస్టింగ్ ల్యాబ్ నంద్యాలలో జిల్లాలో ఉన్నటువంటి 12 ల్యాబ్లకి అందున్నటువంటి సిబ్బందికి అందరూ కూడా ఎరువుల మీద అనాలిసిస్ చేయడం ఏ విధంగా చేయాలి అనే దాని మీద ట్రైనింగ్ ఇస్తున్నాం. ఇప్పుడు విజువల్స్లో చూపించినట్టుగా ఈ ట్రైనింగ్ జరుగుతూ ఉంది. ఈ ట్రైనింగ్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎరువుల్లో నత్రజని, భాస్వరము, పొటాష్ అదేవిధంగా సూక్ష్మ పోషకాలు ఏ విధంగా అనాలిసిస్ చేసి అంటే పరీక్ష చేసి క్వాలిటీ ఏ విధంగా ఉండి చెప్పేదానికి ఈరోజు సిబ్బందికి కంపెనీ వారు, బోరిసెల్ కంపెనీ వారు వారు ఇచ్చినటువంటి పరికరాల మీద ట్రైనింగ్ ఇస్తూ డెమో కూడా చూపిస్తూ ఉన్నారు. సో రాబోయే రోజుల్లో ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశము ఇటు ప్రైవేట్ సెక్టర్లో ఉన్నటువంటి డీలర్ నెట్వర్క్లైనా లేదంటే పబ్లిక్ సెక్టర్లో ఉన్నటువంటి రైతు భరోసా కేంద్రాల ద్వారా అయినా ఏ ప్రోడక్ట్ అయినా కానీ ఎరువులు కానీ విత్తనాలు కానీ రైతుల దగ్గరికి వెళ్లే ముందు ఖచ్చితంగా ల్యాబ్లలో ఇప్పుడు కాన్స్టిట్యున్సీ ల్యాబ్లు ఉన్నాయి, ఆ ల్యాబ్లలో టెస్ట్ అయిన తర్వాతనే రైతుల దగ్గరికి వెళ్ళాలనే ఉద్దేశము, మరి క్వాలిటీ ఇన్పుట్స్ ఇవ్వాలనేటువంటి ఉద్దేశంతో మరి ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటిది ఒక వినూత్నమైనటువంటి ఇది. దేశంలో ఎక్కడ కూడా ఏ స్టేట్లో కూడా ఈ విధంగా లేదు. అకాల వర్షాల కారణంలో పంట నష్టపోయిన రైతుల వివరాలను సేకరించి ప్రాథమిక అంచనా నివేదికను ప్రభుత్వానికి పంపినట్లు జేడీఏ వరలక్ష్మి తెలిపారు. ఖరీఫ్ రబీ సీజన్లో దాదాపు జిల్లాలో 34 కోట్ల మేర పంట నష్టం జరిగిందని మీడియాకు చెప్పారు. స్థానిక కార్యాలయంలో ఆమె మాట్లాడుతూ జిల్లాలో ప్రధానంగా వరి, పప్పుశనగ పంటలు దెబ్బతిన్నాయన్నారు. పప్పుశనగ పైరు సుమారు 56,000 హెక్టార్ల నష్టం వాటిల్లిందని ఆమె. నవంబర్ మాసంలో వచ్చిన అకాల వర్షాల వల్ల మనకి జిల్లాలో చాలా అన్ని రకాల పంటలు కూడా మనం క్రాప్ డ్యామేజ్ జరిగింది. దానిలో ప్రధానంగా మనకి వరిలో అలాగే మిగతా పంటలు అంటే మొక్కజొన్న, అట్లాగే జొన్న, బ్లాక్ గ్రామ్ ఈ పంటల్లో కూడా మనకి ప్రాథమికంగా మనం నష్టం అంచనా వేయటం జరిగింది. దీనిలో అలాగే రబీలో అయితే మనకి బెంగాల్ గ్రామ్ అంటే పప్పుశనగ కూడా బాగా క్రాప్ డ్యామేజ్ జరిగింది. మనం దీనికి ప్రాథమికంగా అంచనా వేసి ఖరీఫ్లో అయితే 25,000 హెక్టార్ల వరకు మనకి పంట నష్టం జరిగింది. అట్లాగే రబీలో 56,000 హెక్టార్ల వరకు మనకి పంట నష్టం జరిగింది. ఈ ఖరీఫ్లో జరిగిన పంట నష్టానికి మనము ఎస్టీఆర్ఎఫ్ నామ్స్ ప్రకారం అంటే స్టేట్ డిజాస్టర్ రిలీఫ్ ఫండ్ ఎస్టీఆర్ఎఫ్ నామ్స్ ప్రకారం మనం కొంత సుమారుగా మనం 34 కోట్ల యొక్క 34 కోట్ల నష్టపరిహారం కూడా మనం ప్రతిపాదనలు పంపించడం జరిగింది ప్రభుత్వానికి. అలాగే రబీలో అయితే మనకి పంట నష్టం జరిగిన పప్పుశనగ ప్లేస్లో మనం విత్తనాలకు కూడా మనం ఇంటింటి పెట్టడం జరిగింది. ప్రధానంగా వరి 19,000 హెక్టార్లలో పంట నష్టం జరిగింది. దానికి అంచనాలు రూపొందించి ప్రాథమికంగా అంచనాలు రూపొందించి ప్రభుత్వానికి నివేదించడం జరిగింది. అట్లాగే మిగిలిన పంటలు కూడా మన మొక్కజొన్న, జొన్న అలాగే మినుము పంటల్లో కూడా నష్టాన్ని అంచనా వేసి పంపించడం జరిగింది. రైతులు అనవసరమైన ఎరువులు వినియోగించకుండా వ్యవసాయ అధికారులు, శాస్త్రవేత్తల సూచనలను పాటించి అధిక దిగుబడులు సాధించాలని డీడీఏ హబీ పాషా పేర్కొన్నారు. పంట సాగులో వ్యయాన్ని తగ్గించుకుని మార్కెట్కు అనుగుణంగా పంటలు వేయాలని ఆయన పిలుపునిచ్చారు. మండల పరిధిలోని జాబోలు గ్రామంలో పంట సాగు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వారు మాట్లాడుతూ మార్కెటింగ్కు ప్రభుత్వం తగిన ప్రోత్సాహాన్నిస్తోందని, రైతులు కూడా లాభసాటి వ్యవసాయం చేసుకోవాలన్నారు. పెట్టుబడులు తగ్గించి అధిక దిగుబడి సాధించి అభివృద్ధి చెందాలని సూచించారు. సమావేశంలో ఏడీఏ సరళమ్మ, ఏవో ప్రభావతి, ఏవో రవిప్రకాష్ రెడ్డి, ఏఈఓ మోహన్ రెడ్డి పాల్గొన్నారు.
ఈరోజు నంద్యాల మండలం చాపల గ్రామంలో ఈ పంటల పరిస్థితిలో మీదుగా రైతు శిక్షణా కేంద్రం నంద్యాల నుంచి వచ్చి రైతులు ఇక్కడ వరి సాగు ఎక్కువ, దాంతోపాటు అపరాల సాగు కూడా ఉంది. ఈ మధ్య వర్షాలకు కూడా వర్షాల నుంచి తేరుకోవడానికి పంటలకు రైతులు చేసుకోవాల్సిన పద్ధతుల గురించి వివరించడం జరిగింది. వ్యవసాయం కూడా లాభసాటిగా చేసుకోవాలి. ఉన్న ప్రభుత్వం కూడా రైతులకు ఎందుకంటే మార్కెటింగ్ తోడ్పాటు కూడా ఇస్తుంది కాబట్టి మార్కెట్కి అనుగుణమైన పంటలు పండించుకోవాలి, ఖర్చు తగ్గించుకోవాలి. రైతులు కూడా అవసరమైన మేరకే పెట్టుబడి పెట్టాలి, పురుగు మందుల వాడకాన్ని బాగా తగ్గించుకోవాలి. ఇలాంటి అంశాల మీద రైతు సోదరులకందరికీ ఇక్కడ ఒక చిన్న గ్రామంలో సమావేశం ఏర్పాటు చేసి పొలాలను సందర్శించి వారికి తగు సలహాలు ఇవ్వడం జరిగింది. ఇక్కడ స్థానిక వ్యవసాయాధికారులు, వ్యవసాయ విస్తరణ అధికారులు నాతో వ్యవసాయ శాఖ రైతు శిక్షణా కేంద్రం నుంచి ఏడిఎస్ఏ వస్తావడం జరిగింది. ఇటువంటి శిక్షణా కార్యక్రమం అనేది ఫస్ట్లోనే పైర్లు వేయకముందే శిక్షణ ఇస్తే రైతులు మెలకువలు పాటించి అధిక దిగుబడులు పొందడానికి ఆస్కారం ఉంటుంది. అట్లనే మంచి విత్తనాన్ని కొడుక, ఏ విత్తనం అయితే ఇప్పుడు ప్రతి సంవత్సరము రకరకాల మినుములు కొడుక రకరకాల విత్తనాలు వస్తున్నాయి, రకరకాల నెంబర్లు రకరకాల పేర్లతో. ఏ నెంబర్ వేస్తే మనకు ఎటువంటిది ఎంత దిగుబడి వస్తుంది, ఎంత మోతాదు తీసుకోవాలా విత్తనము, మెయిన్ విత్తనం ఎంత మోతాదు తీసుకోవాలనేది ముఖ్యము. మనము మామూలుగా ఎక్కువ మోతాదు వేసి ఎక్కువ దిగుబడి వస్తుంది, ఎక్కువ మందులు వేసి వేయాలనే రైతులు ఆతృత ఉంటుంది. అట్లా లేకుండా అగ్రికల్చర్ ఆఫీసర్లు వచ్చి ఇటుకు వచ్చి విత్తనాలు పైర్లు వేయకముందే వచ్చి వాళ్ళ సలహాలు సూచనలు చెప్తే అవి రైతులు పాటిస్తే మంచి దిగుబడులు పొంది ఇది చేయడానికి కూడా ఆస్కారం ఉంటుంది. నారు పచ్చన నాటు చిక్కన ఇంతకుముందు అట్లా, ఇప్పుడు నారు చిక్కన నాటు పచ్చన ఈ ప్రోగ్రామ్ వచ్చింది సార్. ఎందుకంటే మొత్తం టోటల్ మీదకి ఇప్పుడు నాటుకు అయ్యే ఖర్చు 10,000 ఖర్చు వస్తామండి సార్, 5,000-6,000 రూపాయలు పెట్టడం వల్ల రైతు ఎంత చెప్పినా విత్తనం సాల్వ్ పద్ధతిలో విత్తనం వేసేదానికి పోతా ఉన్నారు సార్. దానికి కారణం ఏంటంటే ఇదే నాటే నాటు. మనం ప్రతి మీటింగ్లో చెప్పేవాళ్ళం సార్, మొత్తం టోటల్గా నాటు వేసి యంత్రం కనుక ఖచ్చితమైన పద్ధతిలో కనుక నాటు వేసే యంత్రం వస్తే అంటే మీ దాంట్లో మీ ప్లేట్ఫామ్లో చేయన్నారు కదా సార్, మేము పెంచినారు కనుక నాటు వేసే యంత్రం కనుక వస్తే అది ఒక్కటి సార్ రైస్లో అది ఒక్కటి వెనుకబడినాం సార్. అది ఒక్కటి కనుక వస్తే సాగు చేసేదానికి రైతుకి ఇంక ఎలాంటి ఇబ్బంది లేదు సార్. అది ప్రతి మీటింగ్లో చెప్పేవాడిని అనేది కూడా అది చెప్తా ఉంటాను సార్, అది ఖచ్చితంగా ఉండాలి సార్. మొత్తం టోటల్ వేడగా రైస్ ఒక 2 ఇయర్స్ మొత్తం టోటల్గా నిన్న మనం పెట్టుకున్నాం సార్ ఫార్మర్స్ విలేజ్లో. పోతే మాకు మిడతలకి వెళ్ళిపోతే కూడా మిడతల్లో కూడా అంటున్నారు రైస్ 2 ఏళ్ళు మానుకుంటే కానీ మనం బాగుపడమేమో అంటున్నారు సార్ కొంచెం ఫార్మర్స్. అట్లా 2 ఇయర్స్ ఇంకా దీని మీద క్రాప్ హాలిడే రావాల్సింది వస్తుంది సార్. పొగాకు వచ్చేటు రైస్ కూడా 2 ఏళ్ళు హాలిడే కనుక వస్తే మళ్ళీ ప్రొడక్ట్ డేట్ వచ్చేదానికి ఆస్కారం ఉంది సార్. అంత తప్ప మనకు గతులు లేవు సార్ మొత్తం టోటల్గా. యెహోవా ప్రసన్నత సన్నిధి కాంతి మందిరం చుట్టూ ఉంటుందని, దేవుడి వైపు చూసి ప్రార్థించే వారికి ఆయన కృప ఎల్లప్పుడూ ఉంటుందని బిషప్ పుష్పలలిత సూచించారు. సిలువ మహాశక్తికి సూచన అని, చూసిన వారు ఆ శక్తి ప్రభావాలు ఆయన ఆదరణ పొందగలరని చెప్పారు. రైల్వే స్టేషన్ రోడ్డులో ఎస్పీజీ గ్రౌండ్ లో నూతనంగా నిర్మించిన సిఎస్ఐ ఆల్ సైన్స్ చర్చ్ ని ఆమె గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ఆ దేవుడిని ఘనపరచి ప్రతి ఒక్కరూ ఆయన ఆశీర్వాద బలాన్ని పొందాలన్నారు. ప్రజలందరూ ఆశీర్వాదకరమైన బలాన్ని, స్వస్థత, తృప్తిని పొందాలని కోరారు. కార్యక్రమంలో పాస్టర్లు, వైఎస్ఆర్సీపీ నాయకులు ఎద్దురవి, కౌన్సిలర్ మనోరంజని, సిఎస్ఐ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
ఏంటి అని అంటే సిఎస్ఐ ఆల్ సైన్స్ స్టేజ్ కంప్లీట్ అయ్యే డెడికేషన్ అనేది ఈరోజు ప్రారంభిస్తున్నారు. మరి ఈ డెడికేషన్ సర్వీస్ ఎందుకంటే మరి యెహోవా మందిరంలో ఆయన కన్నులు ఉంటాయి, ఆయన యొక్క చెవులు ఉంటాయి మన ప్రార్థన వినడానికి, ఆయన మనస్సు కూడా ఇక్కడ ఉంటుంది. అంటే ఆయన ప్రసన్నత, ఆయన సన్నిధి కాంతి ఈ మందిర ఆవరణం చుట్టూ ఈ మందిరంలో ఉంటుందని, దీనివైపు చూసేవారికి దీనివైపు చూసి ప్రార్థించే వారికి ఆయన తప్పక తన కృప మహదైశ్వర్యాన్ని అందిస్తారని మీకు అందరికీ తెలియజేస్తున్నాను. యెహోవా మందిరంలో నివసించే వారు ధన్యులు అని చెప్పినారు. మరి దానివల్ల బలము పొందు మనుషులు ధన్యులు అన్నారు. అంతేకాదు యెహోవా యందు నమ్మిక ఉంచే వారు కూడా ధన్యులు. అంటే ఆ ధన్యత ఆశీర్వాద బలాలు మరి ప్రజలందరికీ, అంటే ఓన్లీ సిఎస్ఐ ఆల్ సైన్స్ చర్చిలో వచ్చి చూపవచ్చిన వాళ్ళకే కాదు, ప్రజలందరికీ ఎవరైనా సరే దూరం నుండి పైన సిలువ పెట్టారు. అంటే సిలువ దేవుని యొక్క మహాశక్తికి సూచన. ఆ దాన్ని చూసినప్పుడల్లా ఆ శక్తి ప్రభావాలు ఆయన సన్నిధిని పొంది అందరూ కూడా మరి స్వస్థతనైతేమి, ఆదరణ అయితేమి, సమాధానాన్ని అయితేమి, మరి తృప్తిని బలాన్ని పొందాలని ప్రభు పేరిట మీకు అందరికీ తెలియజేస్తున్నాను. ఇది ఒక ప్రత్యేకమైనటువంటి దినము, ఇది ఆశీర్వాదకరమైన దినము. ఈ యొక్క ఆశీర్వాదకరమైన దినములో మీరందరూ కూడా వచ్చి పాల్గొని మరి ఈ యొక్క ఆనందాన్ని, ఈ ఆశీర్వాదాలు బలాన్ని పొందుతూ దినదినము ఆయన మహిమపరిచి గణపరిచి ఆయన రాజ్యముగా ఆయన స్వాస్థ్యంగా ఏర్పడటకు దేవుడు తన పరిశుద్ధాత్మ సహాయమును మన అందరికీ ఇక్కడ వచ్చి చూపు వచ్చిన వారికి, దీనివైపు చూసి ఉంటున్న వారికి అనుగ్రహించును గాక. ఆమేన్. తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన కృపా సమాధానం ఎల్లప్పుడూ మీకు తోడైను గాక. ఆమేన్. పనివేళల్లో కార్యాలయ సిబ్బంది ప్రజలకు వినియోగదారులకు అందుబాటులో ఉంటూ మెరుగైన సేవలను అందించాలని జిల్లా రవాణా శాఖ అధికారి మల్లికార్జున సూచించారు. వివిధ అవసరాల రీత్యా కార్యాలయానికి వచ్చే ప్రజలకు సంతృప్తికరమైన సమాధానం ఇవ్వాలని ఆయన కోరారు. స్థానిక ప్రాంతీయ రవాణా శాఖ అధికారి కార్యాలయాన్ని ఆయన గురువారం పర్యవేక్షించి పలు సూచనలు సలహాలు చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ప్రింటింగ్ సప్లై లేని కారణంగా మొన్నటి వరకు ఆర్సీ డిఎల్ కార్డులు ఆలస్యమయ్యేవని, ప్రస్తుతం ఎలాంటి ఇబ్బంది లేదన్నారు. డ్రైవింగ్ లైసెన్స్, ఎల్ఎల్ఆర్, ఫిట్నెస్ సర్టిఫికేట్ల మంజూరులో సిబ్బంది సహకరించాలని సూచించారు. నేను టీటీసీగా జాయిన్ అయిన తర్వాత ప్రాంతీయ రవాణా శాఖ అధికారి నంద్యాల కార్యాలయానికి ఇవాళ క్యాజువల్గా రావడం జరిగింది. ఈ కార్యాలయంలో కొన్ని మార్పులు చేర్పులు సూచించాము. కొన్ని మా స్టాఫ్ అంతా కూడా ఉదయం 10 గంటలకు రమ్మని చెప్పి ప్రజలకి ఇలాంటి ఇబ్బంది కలగనివ్వకుండా డ్రైవింగ్ లైసెన్స్లు అయితేనేమి, ఎల్ఆర్ఆర్లు అయితేనేమి, ఫిట్నెస్ సర్టిఫికేట్లు అయితేనేమి సకాలంలో వర్క్ చేసేవాళ్ళు కోరడమేంటి. ఇదేవిధంగా ఈ ఆర్సీ కార్డులు, డిఎల్ కార్డ్స్ ఇంత పూర్వం సప్లై లేని కారణంగా ప్రింటింగ్లో కొంత జాప్యం జరిగింది. ఆ జాప్యం నివారణలో ఇప్పుడు కార్డ్స్ అన్నీ కూడా ప్రింటింగ్ జరుగుతున్నాయి, వాటిని కూడా ఆన్లైన్లో ఎంటర్ చేయమని చెప్పి వీళ్ళని ఆదేశించడం జరిగింది. కార్యాలయానికి వచ్చిన పబ్లిక్కి సంతృప్తికరమైన సమాధానం ఇవ్వాల్సినగా వీళ్ళందరినీ కూడా ఆదేశించడమే కదా. వెహికల్ డీటెయిల్స్ వాహనంలో అన్నీ ఉన్నాయి, ఎక్సెప్ట్ మనం వాహనంలోకి ఎంటర్ కాదు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మధ్యప్రదేశ్ 3 రాష్ట్రాలు మాత్రం వాహనంలోకి ఎంటర్ కాలేదు. ఇప్పుడు మనం కొత్తగా కూడా జనవరి నుంచి కూడా ఆంధ్రప్రదేశ్ కూడా వాహన సైట్లోకి వెళ్ళిపోతున్నాం. మనం ఆన్లైన్ తీసేస్తూ ఆన్లైన్లో కొంత భాగంగా దాని వాహనంలోకి వెళ్ళిపోతున్నాం. త్రూ అవుట్ ఇండియా కూడా ఒకే పాలసీ అన్నట్టుగా. వాహనం ఏమవుతాయి, ఇన్సూరెన్స్లు ఫేక్ వస్తున్నాయి. ఆ ఫేక్ ఇన్సూరెన్స్కి ఏం చేస్తారంటే వాహన సైట్లో కానీ లేదంటే వాళ్ళ క్యూఆర్ కోడ్ కానీ క్యూఆర్ కోడ్ ద్వారా కానీ ఈ విధంగా వస్తేనే చేయమని చెప్పాము. కొన్ని ఏమంటే కొన్ని కంపెనీస్ ఇన్సూరెన్స్ పూర్తిగా ఆ రోజు అప్డేట్ చేయడం లేదు. వాళ్ళు ఏ 2 డేస్కో 3 డేస్కో చేస్తున్నారు. వాళ్ళు ఇన్ ద మీన్ టైం ఏం చేస్తారంటే ఇక్కడ ఎఫ్సీ పూర్తి పని పూర్తి కాగానే మళ్ళీ వెంటనే వాటిని క్యాన్సిలేషన్కి అప్లై చేయడం, ఆ డీడీ ఏదో డిజానర్ అయ్యిందని చెప్పి వెనక్కి వెళ్ళిపోవడం, దానికి అటువంటి వాటికి ఏం చేస్తారంటే మనం ఆన్లైన్లో ఇన్సూరెన్స్ మనం కరెక్ట్గా వస్తే చూడమంటున్నాం. లేదు వాళ్ళ హెల్పింగ్ నెంబర్స్ ఉన్నాయి, కాల్ సెంటర్స్ ఉన్నాయి, ఆ కాల్ సెంటర్కి కాల్ చేసి వాళ్ళ నుంచి కన్ఫర్మేషన్ చేసుకున్న తర్వాత మాత్రమే ఇన్సూరెన్స్ చేయమని చెప్తాం. అంటే మా వరకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే వాహనంలో ఒక వెహికల్ నెంబర్ ఎంటర్ చేస్తే నో డేట్ ఆఫ్ ఉండని చూపిస్తుంది. అంటే అది ఆర్టీఏ డిపార్ట్మెంట్కి అప్డేట్ చేయాలి. మీరు అక్కడ ఏమవుతుందంటే వాహనంలో వెహికల్ డీటెయిల్స్ చూపిస్తున్నప్పుడు ఇన్సూరెన్స్ అప్డేట్ కూడా కాదు కదా. వాహన సైట్లో అన్ని డీటెయిల్స్ ఉన్నాయి, మా వెహికల్స్కి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా ఉన్నాయి. ఎవరైనా ఎక్కడైనా చెక్ చేసుకోవచ్చు వాహనం, ఎందుకంటే మన సర్వర్ వద్దానికి లింక్ అయిపోయింది ఆల్రెడీ. కాబట్టి మన దగ్గర ఆంధ్రప్రదేశ్లో రిజిస్టర్ అయిన బండ్లన్నీ వెహికల్ డేటా అంతా కూడా 100% అందులో ఉంది. దాంట్లో డౌట్ పడాల్సిన పనే లేదు. ఇదే విధంగా డ్రైవింగ్ లైసెన్స్ ఉన్నాయి.
డ్రైవింగ్ లైసెన్స్ లో కూడా సార్ దని చెప్పేసి సైట్ లో పాటికి ఉండాలి. ఏదో ఒకటి రెండు తప్ప మిగతా అన్ని డ్రైవింగ్ లైసెన్స్ అన్ని కూడా అందులో ఎంత, ఎందుకంటే ఆ డ్రైవింగ్ లైసెన్స్ లో మనం ఇప్పుడు 50 సంవత్సరాలకి ఏంటంటే మనం రెన్యువల్కి మనం టైం ఇచ్చేసేవాళ్ళం. అటువంటివి మనం ఆన్లైన్లో మనం ఎంటర్ చేయకుండా సిఎఫ్ఎస్టీ 2 టైర్లో ఉన్న వాటిని మాత్రమే మనకి రావట్లేదు, మిగతా అన్ని కూడా డేటా అంతా కూడా ఆన్లైన్ లో ఉంది. సగర సేవా సంఘం ఆధ్వర్యంలో ఈ నెల 28వ తేదీ ఆదివారం కార్తీక వనభోజన మహోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు సంఘం నేతలు టైలర్ శివ, సురేష్, మురళి, బాలాజీ తెలిపారు. స్థానిక బయటపేట సమీపంలోని జమ్ముల పరమేశ్వరి దేవస్థానంలో నిర్వహించే వనభోజన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని వారు కోరారు. వనభోజన మహోత్సవ ఆహ్వాన పత్రికలను స్థానిక ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డి, వైఎస్ఆర్సీపీ మహిళా నేత, శిల్పా మహిళా శాఖ చైర్పర్సన్ శిల్పా నాగినిరెడ్డికి గురువారం అందజేశారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ సగర సేవా సంఘం ఆధ్వర్యంలో నిర్వహించే కార్యక్రమంలో సభ్యులు పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. న్యూనపల్లిలో ఈసీఈ ట్రాక్టర్ షోరూం ప్రారంభం. నాణ్యతతో నమ్మకమైన సేవలను అందించాలన్న వైసీపీ మహిళా నేత, శిల్పా మహిళా శాఖ చైర్పర్సన్ శిల్పా నాగినిరెడ్డి. బీసీ జనగణన బిల్లు ప్రతిపాదనలపై బీసీ నేతల హర్షం, కృతజ్ఞతతో సీఎంకు పాలాభిషేకం చేసిన వైసీపీ నేతలు. డాక్టర్ వైఎస్ఆర్ అగ్రిల్యాబ్ సిబ్బందికి శిక్షణ, నాణ్యమైన ఎరువులు విత్తనాలను సరఫరా చేయడమే ప్రభుత్వ లక్ష్యమన్న జేడీఏ వరలక్ష్మి, ఏడీఏ డాక్టర్ రాజశేఖర్. చాబోలులో పంట సాగుపై రైతులకు అవగాహన, లాభసాటి వ్యవసాయంపై దృష్టి సారించాలని పిలుపునిచ్చిన డీడీఏ హబీబాషా. సిఎస్ఐ ఆల్ సెయింట్స్ చర్చ్ ప్రారంభం. మహిమపరచి దేవుడు ఆశీర్వాద బలాన్ని పొందాలన్న బిషప్ పుష్పలలిత. నాందేల ప్రాంతీయ రవాణా శాఖ అధికార్యాలయాన్ని పర్యవేక్షించిన డీటీసీ మల్లికార్జున. సాగర సేవా సంఘం ఆధ్వర్యంలో 28న కార్తీక వన భోజనాలు ఏర్పాటు విజయవంతం చేయాలన్న సంఘం నేతలు. ఈ వార్తలంతటితో సమాప్తం. నమస్కారం.